హాయ్ వృందా వ్యూవర్స్, ఈరోజు మనం ప్రత్యంగిర దేవి టెంపుల్ గురించి తెలుసుకుందాము. చాలామంది చాలా వీడియోలు చేశారు కానీ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది చెప్పట్లేదు. సో ఈ టెంపుల్ వచ్చేసి ఈ మనం హైదరాబాద్లో దిల్షుఖ్నగర్ తెలుసు కదండి. సో దిల్షుఖ్నగర్ నుంచి మనం వెళ్తే మనకు కొత్తపేట రైతు మార్కెట్ వస్తుంది. ఆ రైతు మార్కెట్కి వెళ్ళి మనం లెఫ్ట్లో టెలిఫోన్ కాలనీ ఉంటుంది, అంటే రైతు మార్కెట్ నుంచి ఫస్ట్ లెఫ్ట్స్ అన్నట్టు మనము ఎల్బీనగర్ వెళ్తుంటే. సో మనము విక్టోరియా మెట్రో స్టేషన్లో దిగి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఆ టెలిఫోన్ కాలనీలో ఆ స్ట్రైట్ లైన్ ఎలానే వెళ్తే లాస్ట్ ఒక రోడ్డు వస్తుంది, అది ఆర్కేపురం రోడ్డు. సో ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో ఈ టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి. సో ఇక్కడికి ఎవరైనా జనరల్గా గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు చాతబడి చెడుపు చెల్లంగి అలా చేస్తే వాళ్ళకు ఒక్క పట్టణ ఆరోగ్యం సరిగా అవ్వదు కదండి. సో ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ వచ్చేసి వారహి అండ్ ప్రత్యంగర అమ్మవారి పూజలు చేస్తారు అండ్ హోమాలు చేస్తారు. సో చాలా అంటే చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి. నేను చెప్పలేను ఈ టెంపుల్ గురించి, మాటల్లో చెప్పలేను. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అనుభూతి చెందాను ఆ టెంపుల్ యొక్క శక్తి. సో మీకు గనక మీ ఇంట్లో ఎవరైనా ఇలా దుష్టశక్తులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ప్రత్యంగిరదేవి అమ్మవారి టెంపుల్ను ఒక్కసారి సందర్శించండి. సో లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లోపల అన్ని దేవి దేవతల విగ్రహాలు ఉంటాయి. సో నేను లోపలికి వెళ్ళాను, అక్కడ ఫోటో తీయడానికి ఈ ఆస్కారం ఇవ్వలేదు, వీడియో తీయడానికి కూడా ఆస్కారం ఇవ్వలేదు, కానీ తీసాను నేను. సో ఈ ఇక్కడ చూస్తున్నారు కదండి, హోమాలు చేస్తున్నారు లోపల. సో వారాహి ప్రత్యంగిర అమ్మవారి హోమాలు చేస్తున్నారు. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే ఈ లోపల మనకు అమ్మవారి మండపంలో మనకు దత్తాత్రేయ స్వామి వారు ఇంకా చాలా చాలా విగ్రహాలు ప్రతిష్టాపన చేసి ఉంటారు. సో చివరిగా మీకు ఒక్కసారి అమ్మవారి రూపం చూపిస్తాను, దివ్యమంగళ రూపం చూడండి. ఇదేనండి ఆ రూపము, ఒక్కసారి చూడండి. ఓకేనా? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.